పరిరక్షణ కమిటీ సమర్పించిన చైతన్య గీతాలు. పెద్దవరం గ్రామస్తులకు అభివందనాలు. గ్రామంలో పరిరక్షణ కమిటీని స్థాపించి అన్న మాదివాడ రామబ్రహ్మం తనకు జన్మనిచ్చిన పెద్దవరం గ్రామ తల్లికి సేవ చేయడానికి గత కొన్ని సంవత్సరాలుగా ఎంతగా కృషి చేస్తున్నాడో, ఎంతగా ఆరాటపడుతున్నాడో మీకు కొత్తగా చెప్పనక్కర్లేదు. అదే క్రమంలో ఇప్పుడు గ్రామస్తుల్లో చైతన్యం కలిగించే చక్కటి గీతాలను రచించి మా చేత అందంగా పాడించి తన గ్రామ తల్లికి, తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు అంకితమిస్తున్నాడు. విని ఆనందించండి, విజ్ఞానవంతులు కండి, చైతన్యవంతులు కండి. ముందుగా పెద్దవరం గ్రామ పరిరక్షణ కమిటీలో సభ్యులుగా చేరి గ్రామాభివృద్ధి కార్యక్రమాలలో పాలు పంచుకోమని తన పెద్దవరం గ్రామస్తులకు అన్న మాదివాడ రామబ్రహ్మం పిలుపు ఇస్తున్నాడు. ఆ పిలుపు ఏమిటో ఈ పాట రూపంలో విని ఆహ్వానిద్దామా? పిలుస్తున్నది పిలుస్తున్నది, నీకు నాకు స్వాగతమని పిలుస్తున్నది, గ్రామ సేవకై దీక్షా పూర్ణమన్నది. పిలుస్తున్నది పిలుస్తున్నది, నీకు నాకు స్వాగతమని పిలుస్తున్నది, గ్రామ సేవకై దీక్షా పూర్ణమన్నది. పరిరక్షణ కమిటీ, మన పరిరక్షణ కమిటీ, పెద్దవరం గ్రామస్తుల చేతిలోని దివితి, పెద్దవరం గ్రామస్తుల చేతిలోని దివితి. పిలుస్తున్నది పిలుస్తున్నది, నీకు నాకు స్వాగతమని పిలుస్తున్నది, గ్రామ సేవకై దీక్షా పూర్ణమన్నది. ఎందరో గ్రామస్తుల కలయిక, మరి ఎందరూ ఆశించిన కదలిక. ఎందరో గ్రామస్తుల కలయిక, మరి ఎందరూ ఆశించిన కదలిక. లేలేసల చిన్నారుల కోరిక, మార్పు కోరు యువకులకు వేదిక, మంచి కోరు మహిళలకు బాసట. పిలుస్తున్నది పిలుస్తున్నది, నీకు నాకు స్వాగతమని పిలుస్తున్నది, గ్రామ సేవకై దీక్షా పూర్ణమన్నది. రైతన్నలు అందించిన దీవెనలతో ప్రవాస గ్రామస్తుల స్ఫూర్తితో, రైతన్నలు అందించిన దీవెనలతో ప్రవాస గ్రామస్తుల స్ఫూర్తితో, అజ్ఞానం అలుముకున్న ప్రజలకు, అజ్ఞానం అలుముకున్న ప్రజలకు విజ్ఞానం అందించే వీతిక, చీకటిని చిందించే వెలుగుగా. పిలుస్తున్నది పిలుస్తున్నది, నీకు నాకు స్వాగతమని పిలుస్తున్నది, గ్రామ సేవకై దీక్షా పూర్ణమన్నది. తరతరాల కాంద సబు భావాలు, మూఢత్వంలో జరిగే ఘోరాలు. తరతరాల కాంద సబు భావాలు, మూఢత్వంలో జరుగు ఘోరాలు. ఎన్నాలని ఎన్నేలని గర్జిస్తూ, ఎన్నాలని ఎన్నేలని గర్జిస్తూ గ్రామాన్ని సంస్కరించబూనెను.
మనల మేల్కొలిపెను. పిలుస్తున్నది పిలుస్తున్నది నీకు నాకు స్వాగతమని పిలుస్తున్నది, గ్రామ సేవకై దీక్షాపూర్ణమన్నది. పరిరక్షణ కమిటీ మన పరిరక్షణ కమిటీ, పరిరక్షణ కమిటీ మన పరిరక్షణ కమిటీ. పెద్దవరం గ్రామస్తుల చేతిలోని దివితే, పెద్దవరం గ్రామస్తుల చేతిలోని దివితే. పెద్దవరం గ్రామ పరిరక్షణ కమిటీ, ఇది గ్రామస్తుల సంక్షేమం కొరకు పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ. గ్రామ తల్లిని పూజిద్దాం, మంచి మనుషులుగా జీవిద్దాం. పెద్దవరం రైతన్నలారా, పంతాలు పట్టింపులు పౌరుషాలకు పోయి ఎన్నో కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయి. అందరి దృష్టిలో గ్రామం చులకనగా మారిపోయింది. అందరము ఇక్కడే పుట్టాం, ఏదో రోజు ఇక్కడే మట్టిలోనే కలవవలసిన వారమే. మన మనుగడ ప్రయాణంలో ప్రతి క్షణం గ్రామస్తులతో ముడిపడి ఉంది. మనకు ఆపద వస్తే అండగా ఉండి సాయపడుతుంది మన సాటి గ్రామస్తులే. మనిషి చనిపోతే మోస్తున్నది, వెనుక నడుస్తున్నది మన గ్రామస్తులే. ఇంతగా అనుబంధాన్ని పెనవేసుకున్నవారు పగ ప్రతీకారాలంటూ తమ జీవితాలను గ్రామాన్ని పాడు చేసుకోవడం విచక్షణగల పెద్దలు చేయవలసిన పనేనా? గతాన్ని మరిచి కొత్త ఆలోచనలకు పదును పెడదాం. ఇకనైనా మన గ్రామాన్ని అందరూ మెచ్చుకునేలా ఐకమత్యాన్ని చాటుదాం, అభివృద్ధిని సాధిద్దాం. కన్న తల్లి లాంటి నేల తల్లి రుణాన్ని తీర్చుకుందాం.
నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ నేలమ్మ 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 గ్రామ పరిరక్షణ కమిటీ ఇది గ్రామస్తుల సంక్షేమం కొరకు పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ. అన్నదమ్ములుగా జీవిద్దాం, ఐకమత్యాన్ని చాటిచూపుదాం. పెద్దవరం మహిళలారా, మీ బిడ్డల క్రమశిక్షణలో మీ పాత్ర ముఖ్యమైనది. మరి మీ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారా? మీ బిడ్డలు క్రమశిక్షణను పాటిస్తున్నారో లేదో గమనిస్తున్నారా? ఈ విషయంలో మీరు నిర్లక్ష్యంగా ఉంటే మీ కుటుంబానికి చేదు అనుభవాలు మిగులుతాయని గుర్తించండి. ఇప్పుడొక సందేశాత్మక గీతాన్ని విందాం. అందరూ శ్రద్ధగా వినండి. గీతంలో వినిపించే సందేశాన్ని మీకు తెలిసిన అందరికీ వివరించండి. మీ వంతు సామాజిక బాధ్యతను స్వీకరించండి. ఓ మంచి పనిని మీరు చేయగలరని నిరూపించండి. ఓయబ్బో నాయబ్బా, లేకపోతూ మగ పొంతోని తండ్రాట నాకొద్దే. ఓయబ్బో నాయబ్బా, ఓయబ్బో నాయబ్బా, లేకపోతూ మగ పొంతోని తండ్రాట నాకొద్దే. ఓయబ్బో నాయబ్బా. ఓయబ్బో నాయబ్బా, పొద్దుదాకా చూడబోతే ముద్దుగా గుత్తండే. ఓయబ్బో నాయబ్బా, ఓయబ్బో నాయబ్బా, పొద్దుదాకా చూడబోతే ముద్దు
ఓయబ్బో నాయబ్బా పొద్దుగూకిందంటే చాలు బుద్ధి తప్పుతుండే ఓయబ్బో నాయబ్బా ఓయబ్బో నాయబ్బా పొద్దుగూకిందంటే చాలు బుద్ధి తప్పుతుండే ఓయబ్బో నాయబ్బా నిత్యగిదే బాగుతాము ఎట్లా పోతుకుందే ఓయబ్బో నాయబ్బా ఓయబ్బో నాయబ్బా నిత్యగిదే బాగుతాము ఎట్లా పోతుకుందే ఓయబ్బో నాయబ్బా ఓయబ్బో నాయబ్బా పుత్తెలన్నదగి వీడు పుట్టుకునాగా వాడే ఓయబ్బో నాయబ్బా ఓయబ్బో నాయబ్బా పుత్తెలన్నదగి వీడు పుట్టుకునాగా వాడే ఓయబ్బో నాయబ్బా ఓయబ్బో నాయబ్బా మద్యం మనిషిని కుటుంబాన్ని సమాజాన్ని సర్వనాశనం చేసే విష పదార్థం మద్యాన్ని బహిష్కరిద్దాం మద్యరహిత సమాజాన్ని నిర్మిద్దాం తండాకు తండ్రి దూడాంబరాగు తండ్రి ఇప్పు వల్ల కొడతాండి
గ్రామ పరిరక్షణ కమిటీ ఇది గ్రామస్తుల సంక్షేమం కొరకు పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ. ఏ గొడవలు మనకు వద్దు, మన బిడ్డల చదువులే మనకు ముద్దు. పెద్దవరం గ్రామ యువకులారా, మీరు పొరుగు గ్రామస్తులను చూస్తున్నారు, సభ్య సమాజాన్ని చూస్తున్నారు, కానీ ఎక్కడైనా మన గ్రామ పరిస్థితులు ఉన్నాయా? ఇంత చైతన్యరహితంగా ఎవరైనా ఉన్నారా? ఇంత అవివేకంగా ఎవరైనా ప్రవర్తిస్తున్నారా? ఎందుకు మన గ్రామంలోనే ఇంత వెనకబాటుతనముంది? దీనికి కారకులు మరెవరూ కాదు, గ్రామ యువకులే. మంచి భవిష్యత్తును నిర్మించుకోవాల్సిన గ్రామ యువత నిస్తేజంతోనో లేక పిడదారి ఆలోచనతోనో నిర్వీర్యంగా మారింది. బాధ్యతను భవిష్యత్తును మరచిన ఇలాంటి యువత గురించి శ్రీశ్రీ ఏమన్నారో ఈ పాటలో వినండి. కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు, కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు, పేర్లకి పకీర్లకి పుకార్లకి నిబద్ధులు. కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు, కవితన్నా వీళ్లకు చుక్కెదురు, కళలన్నా కవితన్నా వీళ్లకు చుక్కెదురు, గోల చేసి అరవడమే అయ్యో వీళ్ళెరుగుదురు. కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు, పేర్లకి పకీర్లకి పుకార్లకి నిబద్ధులు. కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు. తాతగారి బామ్మగారి భావాలకు దాసులు, నేటి నిజం చూడలేని కీటక సన్యాసులు. కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు, పేర్లకి పకీర్లకి పుకార్లకి నిబద్ధులు. కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు. తరగతికి చెందిన అవగుణాల కుప్పలు, అవగుణాల కుప్పలు, వద్దు రాతి చిప్పలు నూతిలోని కప్పలు, నూతిలోని కప్పలు. కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు, పేర్లకి పకీర్లకి పుకార్లకి నిబద్ధులు. కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు. కొంతమంది యువకులు ముందు యుగం దూతలు, కొంతమంది యువకులు ముందు యుగం దూతలు, పావన నవజీవన బృందావన నిర్మాతలు. కొంతమంది యువకులు ముందు యుగం దూతలు.
సపంతాలను కలవంచి అనుకరించరు, కలవంచి అనుకరించరు. పోనీ అని అన్యాయపు పోకడలు సహించరు. కొంతమంది యువకులు ముందు యుగం దూతలు, పావన నవజీవన బృందావన నిర్మాతలు. కొంతమంది యువకులు ముందు యుగం దూతలు. గతకాలపు మితవాదపు గారడీలు నమ్మరు, గారడీలు నమ్మరు. స్వార్థానికి లొంగిపోయి ఆశయాలు అమ్మరు, తమ లక్ష్యం మరువరు. కొంతమంది యువకులు ముందు యుగం దూతలు, పావన నవజీవన బృందావన నిర్మాతలు. కొంతమంది యువకులు ముందు యుగం దూతలు. వారికి మా ఆహ్వానం, వారికి మా ఆహ్వానం, వారికి మా ఆహ్వానం, వారికి మా లాల్సల. పెద్దవరం గ్రామ పరిరక్షణ కమిటీ, ఇది గ్రామస్తుల సంక్షేమం కొరకు పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ. ఐకమత్యంతో కదులుదాం, మన పెద్దవరం గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం. పెద్దవరం గ్రామ రైతన్నలారా, గ్రామ పంచాయతీ పాలన గురించి మాట్లాడడానికి మీరు ఇష్టపడడం లేదా? గ్రామ పంచాయతీ పాలన ఓ చెత్త అంటూ అసహించుకుంటున్నారా? గ్రామ పంచాయతీ పాలన ఓ మురికి కంపు అంటూ దూరంగా ఉంటున్నారా? అయితే మీరు ప్రతిరోజు అదే మురికిలో జీవిస్తున్న విషయం గుర్తించండి. మీరు ప్రతిరోజు అదే చెత్తతో సహజీవనం చేస్తున్న వాస్తవాన్ని తెలుసుకోండి. మరి ఆ మురికిని, చెత్తను శుభ్రపరచుకునే ప్రయత్నం మనం చేసుకోవాలా వద్దా? ఆరోగ్యకరమైన సామాజిక జీవితం మనకు కావాలా వద్దా? ప్రక్క గ్రామమైన ఐలవరం గ్రామస్తుల్లో ఉన్న రాజకీయ చైతన్యం మనకు కావాలా వద్దా? ఈ ప్రశ్నలను మీకు మీరుగా ప్రతి ఒక్కరూ వేసుకోండి. మీ సామాజిక బాధ్యతను తెలుసుకోండి. భారత రాజ్యాంగం గ్రామీణ ప్రజలకు అందించిన గొప్ప కానుకే గ్రామ పంచాయతీ పాలన. ఈ పాలన గురించి తెలుసుకునే హక్కు, ఈ పాలనలోని లోపాలను ప్రశ్నించే హక్కు, ఈ పాలన ఫలాలను అనుభవించే హక్కు, ఈ పాలనలో పాలు పంచుకునే అవకాశం ప్రతి గ్రామస్తునికి ఉంది. ఈ రాజకీయ చైతన్యంతోనే గ్రామ పంచాయతీ ప్రక్షాళన సాధ్యమవుతుందని గుర్తించండి. గ్రామ పంచాయతీ ప్రక్షాళనతోనే గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందని తెలుసుకోండి. రాయలేలిన సీమలో ఓ ఎన్న ఎందుకిన్ని కక్షలో, ప్రాణాల ఈ వేటలో మా ఎన్న ఎందుకిన్ని హత్యలో. రాయలేలిన సీమలో ఓ ఎన్న ఎందుకిన్ని కక్షలో, ప్రాణాల ఈ వేటలో మా ఎన్న ఎందుకిన్ని హత్యలో. నువ్వు పనిచేసేది నేను పనిచేసేది, తేనే భూసిన కత్తితో గొంతు పోసేది, తేనే భూసిన కత్తితో గొంతు పోసేది. లెక్క కొరకు ఏమి లెక్క చేయకుండా పాపాన్ని ఇంకెంత కాలం మోసేది, పాపాన్ని ఇంకెంత కాలం మోసేది. నీకు నాకు అసలు వైరమే నాటిది, సంపాదించుకున్న పుణ్యమే పాటిది. రాయలేలిన సీమలో ఓ ఎన్న ఎందుకిన్ని కక్షలో, ప్రాణాల ఈ వేటలో మా ఎన్న ఎందుకిన్ని హత్యలో. రాయలేలిన సీమలో ఓ ఎన్న ఎందుకిన్ని కక్షలో, ప్రాణాల ఈ వేటలో మా ఎన్న ఎందుకిన్ని హత్యలో. మనము చేసే తప్పు మనకే ముప్పు, నిజమో కాదో నువ్వే చెప్పు, నిజమో కాదో నువ్వే చెప్పు. మనము చేసే తప్పు మనకే ముప్పు, నిజమో కాదో నువ్వే చెప్పు, నిజమో కాదో నువ్వే చెప్పు. ఈ మూటానే తలు పెట్టినా చిచ్చులో అన్న తమ్ములు చచ్చిరా, తెలిసి మనం పెట్టినా ఉచ్చులో చిక్కుకుంది మన మేరా. రాయలేలిన సీమలో ఎన్న ఎందుకిన్ని కక్షలో, అది పశువులయ్యేటి బతుకు మారబోదు, తరతరాల మన ఈతలు తీరబోవు, తరతరాల మన ఈతలు తీరబోవు. రేపటి పౌరులు కాదు మన బిడ్డలు, మన వారసత్వాన కాబోయే హంతకులు, మన వారసత్వాన
మన కాబోయే హంతకు అది పశువులయ్యేటి బతుకుమారబోదు తరతరాల మన ఎతలు తీరబోవు తరతరాల మన ఎతలు తీరబోవు రేపటి పౌరులు కాదు మన బిడ్డలు మన వారసత్వాన కాబోయే హంతకులు మన వారసత్వాన కాబోయే హంతకులు వద్దు పొడవాలంటే టీకటి పోవాలి కూకటి వేళ్లతో ఫ్యాక్షన్ను నరకాలి కండ్లు తెరుసుకుందాము ఈ రోజే కక్షలు వదులుకుందాము అనుచరులం ఏకమయ్యి ముఠాలనని వేయబోదము చల్ కండ్లు తెరుసుకుందాము ఈ రోజే కక్షలు వదులుకుందాము అనుచరులం ఏకమయ్యి మనిషిని మనిషి చంపటం అమానుషం. మనుషులుగా పుట్టాం, మానవత్వంతో జీవిద్దాం. ఫ్యాక్షనిజాన్ని ఖండించండి, ఫ్యాక్షనిస్టులను సంఘ బహిష్కరణ చేయండి. పెద్దవరం గ్రామ పరిరక్షణ కమిటీ, ఇది గ్రామస్తుల సంక్షేమం కొరకు పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ. గొడవలను ప్రేరేపించే వార్తలను మోసుకొచ్చేవారే అసలైన గ్రామద్రోహులు. వారి మాటలను నమ్మి కష్టాలను కొని తెచ్చుకోకండి. స్వీయ క్రమశిక్షణ, సామాజిక బాధ్యతలను పాటించండి. అన్ని సమస్యలకు పరిష్కారం ఇవేనని గుర్తించండి. పెద్దవరం మిత్రులారా, దుర్మార్గాలు చేసేవారు నేరుగా చేయరు. చదువురాని పేదలను డబ్బుతోనూ సారాయితోనూ లొంగదీసుకొని వారి చేత అరాచకాలు చేయిస్తారు. ఈ క్రమంలో దుర్మార్గాలు చేయించేవారు దర్జాగా నాయకులుగా చలామణి అవుతూ ఉంటారు. వారు చెప్పింది చేసి పోలీస్ కేసులు ఇరుక్కొని తమ జీవితాలను చేజేతులా నాశనం చేసుకున్న వారు తమ తప్పు తెలుసుకుంటే ఎలా అంటాడో ఈ పాటలో విందాం. సమరసింహారెడ్డి బాబు సల్లంగుండాలే, బాబు హాయిగుండాలే, భరత సింహారెడ్డి నీవు బాట చూపాలే, మేము బందూకెత్తాలే. సమరసింహారెడ్డి బాబు సల్లంగుండాలి, బాబు హాయిగుండాలి, భరత సింహారెడ్డి నీవు బాట చూపాలి, మేము బందూకెత్తాలి. చిన్న కేశవరెడ్డి నీవు చిటికలేయాలి, మేము చిందులయ్యాలి. ఇంద్రసేనారెడ్డి నీవు హాయిగుండాలి, మేము జైలుకెళ్ళాలి. సమరసింహారెడ్డి బాబు సల్లంగుండాలి, నీవు హాయిగుండాలి. మీ చేతిలోని కత్తులం, మీ నెత్తి మీద గొడుగులం, మీ కాళ్ళ కింద చెప్పులం. నువ్వు ఉస్కో 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 అంటే ఊరికే వేట కుక్కలం, నువ్వు ఉస్కో 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 అంటే ఊరికే వేట కుక్కలం. నీకు కష్టమొస్తే కన్న తండ్రినైనా సొంత అన్ననైనా కథం చేసే కొడుకులం. చల్లంగుండాలి బాబు హాయిగుండాలి, చల్లంగుండాలి బాబు హాయిగుండాలి, సమరసింహారెడ్డి బాబు చల్లంగుండాలి, బాబు హాయిగుండాలి, మేము జైలుకెళ్ళాలి. గొడ్లగాటి పిల్లగాడు గొడ్డలందుకోవాలి, మీరెన్ని మెతుకులేస్తే అన్ని తలలు నరకాలి. మన నోట్ల కట్టలిస్తే కళ్ళ కొద్దుకోవాలి, చినమన్న కాలు నరకమన్న నరికి చూపాలి. మీరు బాంబులిస్తే, మీరు బాంబులిస్తే బంతులోలే విసురుకోవాలి. మీరు బాంబులిస్తే బంతులోలే విసురుకోవాలి, మీ మేలు గోరి మా నెత్తిన వేసుకోవాలి. సమరసింహారెడ్డి బాబు సల్లంగుండాలి, బాబు హాయిగుండాలి, మేము జైలుకెళ్ళాలి. మా సంటి పిల్లకు సలిజరమతు మూలుగుతున్నా, మా సంటి పిల్ల సలిజరముతో మూలుగుతున్నా, మీ కాపదంటే కొడవలితో వెళ్ళిపోవాలి. మీ సంటి పిల్లకు సలిజరముతో మూలుగుతున్నా, మా సంటి పిల్ల సలిజరముతో మూలుగుతున్నా, మీ కాపదంటే కొడవలితో పరుగులెత్తాలి. రిగ్గింగు చేస్తే మేము మీరు గద్దెనకాలి,
గింగు చేస్తే మేము మీరు గద్దెను కాలే, మీరు పదవులుండాలి మేము పంచనుండాలి, సమరసింహారెడ్డి బాబు చల్లంగుండాలి, బాబు హాయిగుండాలి మేము జైలుకెళ్ళాలి. ఆ గాంధీ నెహ్రూ, ఆ గాంధీ నెహ్రూ లాగా మీకు సినిమాలు తీయాలి, ఆ గాంధీ నెహ్రూ లాగా మీకు సినిమాలు తీయాలి, ఆ సినిమాలన్నీ చూసి మేము శీలలయ్యాలి డ్యాన్సులయ్యాలి. ఆ గాంధీ నెహ్రూ లాగా మీకు కీర్తి రావాలి, ఆ గాంధీ నెహ్రూ లాగా మీకు కీర్తి రావాలి, తీరాయి హంతకులన్న నింద మేము మొయ్యాలి. ఆ గాంధీ నెహ్రూ, ఆ గాంధీ నెహ్రూ బొమ్మల పక్కల బొమ్మలుండాలి, మీరు చచ్చినా బ్రతికినా ఆ గాంధీ నెహ్రూ బొమ్మల పక్కల బొమ్మలుండాలి, పోలీస్ స్టేషన్లలో మా ఫోటోలుండాలి, సమరసింహారెడ్డి బాబు చల్లంగుండాలి, బాబు హాయిగుండాలి మేము జైలుకెళ్ళాలి, సమరసింహారెడ్డి బాబు చల్లంగుండాలి, బాబు హాయిగుండాలి, భరత సింహారెడ్డి నీవు బాట చూపాలి మేము బందుకెత్తాలి, చిన్న కేశవరెడ్డి నీవు చిటికలేయాలి మేము చిందులయ్యాలి, ఇంద్రసేనారెడ్డి నీవు హాయిగుండాలి మేము జైలుకెళ్ళాలి, సమరసింహారెడ్డి బాబు చల్లంగుండాలి. పెద్దవరం గ్రామ పరిరక్షణ కమిటీ, ఇది గ్రామస్తుల సంక్షేమం కొరకు పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ. ప్రగతి బాటను పయనిద్దాం, మన పెద్దవరం గ్రామాన్ని నేరరహితంగా తీర్చిదిద్దుదాం, విభేదాలు సామరస్యంగా గ్రామంలోని పెద్దల సలహాలతో పరిష్కరించుకోండి, పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళకండి, పెద్దలను గౌరవించండి, క్రమశిక్షణ గల వ్యక్తులుగా గుర్తింపు పొందండి. విభేదాలు అన్ని చోట్ల సర్వసాధారణం, కానీ మన గ్రామంలో వాటిని ప్రేరేపించి పెద్దవి చేసే శక్తుల పట్ల జాగ్రత్తగా ఉండండి. నేను, నా కుటుంబం, నా బంధువులు అనే కాకుండా నా గ్రామం అని కూడా ఆలోచించండి. గ్రామస్తులందరూ సుఖంగా ఉండాలని కోరుకోండి. పెద్దవరం మిత్రులారా, పెద్దవరం గ్రామము నుంచి ఎందరో వలస వెళ్లి స్థిరపడ్డారు. అయితే గ్రామ పరిరక్షణ కమిటీకి ఎంతమంది సహకరిస్తున్నారో తెలియదు, కాని గ్రామ తల్లిని, కన్నవారిని మరిచిపోవద్దని, వారి చలువవల్లే మేధావులమయ్యామన్న విషయం మరవద్దని తెలియజెప్పే ఈ పాటను మీరు ఆలకించండి. మేధావి లోకమా మేలుకో మేలుకో, కళ్ళు తెరిచి నీ వారిని ఒక్కసారి చూసుకో. మేధావి లోకమా మేలుకో మేలుకో, కళ్ళు తెరిచి నీ వారిని ఒక్కసారి చూసుకో. మేధావి లోకమా మేలుకో మేలుకో, కళ్ళు తెరిచి నీ వారిని ఒక్కసారి చూసుకో. కళ్ళు తెరిచి నీ వారిని ఒక్కసారి చూసుకో. కలమును నీ చేతికిచ్చి కలమును చేబట్టినారు, నీడలోన నిన్ను పెట్టి ఎండలోన మండినారు. కలమును నీ చేతికిచ్చి కలమును చేబట్టినారు, నీడలోన నిన్ను పెట్టి ఎండలోన మండినారు. పరమాన్నము నీకు పెట్టి పస్తులతో ఎండినారు, పరమాన్నము నీకు పెట్టి పస్తులతో ఎండినారు. ఎవరు వారు ఎవరి వారు అక్షరాలు రానివారు, అంధకారమందు నేడు బందీలై ఉన్నారు, వెలుగు నీవు తెస్తావని ఆశగా చూస్తున్నారు. మేధావి లోకమా మేలుకో మేలుకో, కళ్ళు తెరిచి నీ వారిని ఒక్కసారి చూసుకో. కళ్ళు తెరిచి నీ వారిని ఒక్కసారి చూసుకో. Thank you.
మొడులు నీకు కట్టాలని పండరాళ్ళు మోసినోళ్ళు అగలనకారేయనక పలకలెన్నో చేసినోళ్ళు మొడులు నీకు కట్టాలని పండరాళ్ళు మోసినోళ్ళు అగలనకారేయనక పలకలెన్నో చేసినోళ్ళు బతుకంతా నీకోసం బాధలతో బతికినోళ్ళు బతుకంతా నీకోసం బాధలతో బతికినోళ్ళు ఎవరు వారు ఎవరి వారు అక్షరాలు రాని వారు అంధకారమందు నేడు బందీలై ఉన్నారు వెలుగు నీవు తెస్తావని ఆశగా చూస్తున్నారు కళ్ళు తెరిచి నీ వారిని ఒక్కసారి చూసుకో కళ్ళు తెరిచి నీ వారిని ఒక్కసారి చూసుకో అయ్య కూలికెలిపి కాడించిన అక్కయ్యలు పాలేరుగా తాను మారి చదివించిన అన్నయ్యలు అమ్మాయ కూలికెలితే ఆడించిన అక్కయ్యలు పాలేరుగా తాను మారి చదివించిన అన్నయ్యలు వస్తే తాడు కుదువ వ్యక్తిపై చదువుల కంపినోళ్ళు వస్తే తాడు కుదువ వ్యక్తిపై చదువుల కంపినోళ్ళు ఎవరు వారు ఎవరి వారు అక్షరాలు రాని వారు మన తమ్ములు చెల్లెళ్ళు మన అన్నలు అక్కయ్యలు నీ వాళ్ళు నా వాళ్ళు వీరంతా మన వాళ్ళే అంధకారమందు నేడు బందీలై ఉన్నారు వెలుగు నీవు తెస్తావని ఆశగా చూస్తున్నారు కళ్ళు తెరిచి నీ వారిని ఒక్కసారి చూసుకో మేధావిలోకమా మేలుకో మేలుకో కళ్ళు తెరిచి నీ వారిని ఒక్కసారి చూసుకో కళ్ళు తెరిచి నీ వారిని ఒక్కసారి చూసుకో కళ్ళు తెరిచి నీ వారిని ఒక్కసారి చూసుకో పెద్దవరం గ్రామ పరిరక్షణ కమిటీ ఇది గ్రామస్తుల సంక్షేమం కొరకు పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ గ్రామ తల్లిని పూజిద్దాం మంచి మనుషులుగా జీవిద్దాం పెద్దవరం రైతన్నలారా తప్పులు చేస్తున్న వారిని బంధుప్రీతితో సమర్థిస్తున్నారా మీ సమర్థన వారి భవిష్యత్తుకు శాపంలా మారుతున్న విషయాన్ని గమనించండి మీ సమర్థన వారిని చిన్నపాటి తప్పుల నుంచి పెద్ద నేరగాళ్లుగా మార్చుతుందని గుర్తించండి తప్పులు చేస్తున్న వారిని వారి బంధువులే మందలించి అదుపులో పెట్టండి పెద్ద గొడవలకు దారితీయకుండా ఈ విధానం సహకరిస్తుంది పెద్దవరం మిత్రులారా దశాబ్దాల తరబడి గ్రామములో అస్తవ్యస్త పరిస్థితులు నెలకొన్నాయి గ్రామములో అనేక అరాచకాలు జరిగాయి బలము కలవాడు మీసం మెలేశాడు బలహీనుడు తలదించుకున్నాడు కాని బాగుపడ్డవారు ఎవరున్నారు గ్రామములో మంచి చెప్పినవారు ఎవరున్నారు చెడును ప్రశ్నించిన వారు ఎవరున్నారు ఈ అవాంఛనీయ బలహీనతల కారణంగా గ్రామం పూర్తిగా వెనకబడిపోయి పొరుగు గ్రామస్తుల దృష్టిలో చులకనగా మారిపోయింది మనం ఐక్యంగా ఉండగలం అభివృద్ధిని సాధించుకోగలం అని నిరూపించడానికి తన పెద్దవరము గ్రామస్తులు ఏం చెయ్యాలో అన్న మాదివాడ రామబ్రహ్మం ఈ పాట రూపంలో చెబుతున్నాడు మారిపోతుందో గ్రామం మారిపోతుంది 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 పాతబడ్డా భావజాలము అందరొక్కటిగా వదులుకుంటే పాతబడ్డా భావజాలము అందరొక్క
ఒక్కటిగా వదులుకుంటే కొత్త జ్ఞానము తెలుసుకుంటూ కొత్త జ్ఞానము తెలుసుకుంటూ ప్రగతి వైపు అడుగులేస్తే మారిపోతుందో ఈ గ్రామం మారిపోతుంది మారిపోతుందో ఈ గ్రామం మారిపోతుంది భవితకు వెలుగు బాటలు ఉడుకు రక్తము యువకులంతా గ్రామ భవితకు వెలుగు బాటలు ఉడుకు రక్తము యువకులంతా మూఢనమ్మకాలను ఏరివేసి మూఢనమ్మకాలను ఏరివేసి పలుగుపారా పట్టుకొని పలుగుపారా పట్టుకొని గ్రామ తల్లికి సేవ చేస్తే మారిపోతుందో ఈ గ్రామం మారిపోతుంది మారిపోతుందో ఈ గ్రామం మారిపోతుంది పెద్దలంతా ఏకమయ్యి పనికిరాని పౌరుషాలకు పాతరేసి పెద్దలంతా ఏకమయ్యి పనికిరాని పౌరుషాలకు పాతరేసి అల్పబుద్ధులు మానుకొని అల్పబుద్ధులు మానుకొని మంచి వైపు మాటలాడితే మారిపోతుందో ఈ గ్రామం మారిపోతుంది మారిపోతుందో ఈ గ్రామం మారిపోతుంది అతుకు జీవితాల మధ్య తరగతి రైతులంతా అతుకు బ్రతుకు జీవితాల మధ్య తరగతి రైతులంతా పెళ్లి తావు గొప్ప కోసం పెళ్లి తావు గొప్ప కోసం అప్పు చేయుట మానుకుంటే మారిపోతుందో ఈ గ్రామం మారిపోతుంది మారిపోతుందో ఈ గ్రామం మారిపోతుంది వంట ఇల్లే ఖైది కొట్టై పడక పంచే పంజరంపై వంట ఇల్లే ఖైది కొట్టై పడక పంచే పంజరంపై అందరికి తల వంచి బ్రతికే అందరికి తల వంచి బ్రతికే అబల తబలగా మారినప్పుడే మారిపోతుందో ఈ గ్రామం మారిపోతుందో పెద్దవరం మిత్రులారా ఎవరెట్ట పోతే మాకెందుకు మా కుటుంబం బాగుంటే సాలని మీరు భావిస్తున్నారా మీ ఈ ఆలోచన మీకు ఎన్ని అనర్థాలను తెచ్చిపెడుతుందో మీకు తెలుసా ప్రక్కవాడి ఇంటికి నిప్పంటుకుంటే నీ ఇల్లు సురక్షితంగా ఉంటుందా తప్పులు చేస్తున్న వారే నష్టపోతున్నారా గొడవలతో సంబంధం లేని వారు బాధలు పడటం లేదా పోలీస్ కేసుల్లో ఇరుక్కోవటం లేదా నష్టపోవటం లేదా ఇలాంటి వాటి నుంచి మిమ్ములను మీరు రక్షించుకోవాలంటే గొడవలు పడేవారిని శాంతపరచడానికి శ్రద్ధ చూపండి గొడవలు పెద్దవి కాకుండా మరింత మందికి అంటుకోకుండా నివారించడానికి మీ వంతు కృషి చేయండి ఈ విధానం ద్వారా గొడవలు ఆదిలోనే సమసిపోతాయి విభేదాలు సామరస్యంగా
గ్రామంలోని పెద్దల సలహాలతో పరిష్కరించుకోండి. పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళకండి. పెద్దలను గౌరవించండి. క్రమశిక్షణ గల వ్యక్తులుగా గుర్తింపు పొందండి. పెద్దవరం గ్రామ పరిరక్షణ కమిటీ, ఇది గ్రామస్తుల సంక్షేమం కొరకు పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ. ఐకమత్యంతో కదులుదాం, మన పెద్దవరం గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం. అన్నదమ్ములుగా జీవిద్దాం, ఐకమత్యాన్ని చాటిచూపుదాం. గ్రామ తల్లిని పూజిద్దాం, మంచి మనుషులుగా జీవిద్దాం. ఏ గొడవలు మనకు వద్దు, మన బిడ్డల చదువులే మనకు ముద్దు. ఏముల్లదారుల్లోడుగేసిన మిగిలేది శూన్యో. కత్తులతో సావాసు, నిత్తుటితో సమాతో. బతుకు వెలలేనిదైతే మరణాన్ని పూజించరా. పుడుతూనే ఎవడు పగవాడు కాడు, పోయినోడు కూడా ఈనడు మనను మిగియాటలోన పావైతే ఓడేవురా. కత్తులతో సావాసం, నిత్తుటితో సమాతో. ంత బరువరా బతికేందుకీ బతుకుందని చచ్చాక తెలిసే మీరా. కత్తులతో సావాసం, నిత్తుటితో సమాతో. విభేదాలు అన్ని చోట్ల సర్వసాధారణం, కానీ మన గ్రామంలో వాటిని ప్రేరేపించి పెద్దవి చేసే శక్తుల పట్ల జాగ్రత్తగా ఉండండి. నేను, నా కుటుంబం, నా బంధువులు అనే కాకుండా నా గ్రామం అని కూడా ఆలోచించండి. గ్రామస్తులందరూ సుఖంగా ఉండాలని కోరుకోండి. పెద్దవరం గ్రామ పరిరక్షణ కమిటీ, ఇది గ్రామస్తుల సంక్షేమం కొరకు పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ.